ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా కోదండరాముని రథోత్సవం. జై శ్రీరామ్ స్మరణలతో పులకించిన తిరునగరి. భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం. బేడా మండపంలో సీతారామ లక్ష్మణులకు విశేషంగా స్నపన తిరుమంజనం. లక్ష పుష్పార్చనలో భద్రకాళి అమ్మవారి దివ్యానుగ్రహం. వరంగల్లో ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు. గోపన్న నిర్మించిన అపురూప శిల్పకళాఖండం. దక్షిణ అయోధ్యగా భాసులుతున్న భద్రాచల క్షేత్రం ప్రత్యేక కథనం. రథంపై శ్రీరామచంద్రమూర్తి సకల శోభితంగా అనుగ్రహించిన సుగుణాభిరాముడికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారిని అర్చకులు ఆభరణాలతో విశేషంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథం పైకులు తీర్చారు. భాజా భజంత్రీలు, కోలాట ప్రదర్శనల నడుమ పరంధాముడు రథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు రథాన్ని లాగి రామయ్య తండ్రిపై తమ భక్తిని చాటుకున్నారు. భద్రాద్రి రామయ్య శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణులను శంకు, చక్ర, విశ్వక్సేన సహితంగా ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శాస్త్రోక్తంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను పూర్తి చేసి సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భద్రాద్రి రామయ్య ఉత్సవాల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతార స్వరూపుడిగా కొలువు తీరిన ఏకైక క్షేత్రం నాగలాపురం. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో జరిగే సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాల గోడపత్రికను, కరపత్రాలను గురువారం రాత్రి తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మలగన్న అమ్మ జగన్మాత శ్రీ భద్రకాళీదేవి లక్ష చామంతుల్లో మనోహరంగా దర్శనమిచ్చారు. వరంగల్లో చారిత్రక ప్రాశస్త్యంతో అలరాడుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూలమూర్తికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు లక్ష చామంతులను ఆలయ ఆవరణలో రాశిగా పోసి ప్రత్యేక పూజాదికలు చేశారు. అనంతరం సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి వర్ణమయ చామంతులతో పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విరుల్లో అమ్మవారిని సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి విశేష అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూలమూర్తి శ్రీ వీరాంజనేయ స్వామివారికి సింధూరం, పూలమాలలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి తులసి పూజాదికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి అమ్మవార్లను మండపంలో కొలువు తీర్చి అష్టోత్తరాల సహితంగా కుంకుమ పూజలు నిర్వహించారు. తర్వాత జగదభిరాముని నృసింహావతారంలో వేంచెప్ చేసి పంచహారతులు సమర్పించారు. శ్రీరామచంద్రమూర్తిని నృసింహావతారంలో దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. విశాఖ బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో నిండిపోయింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని చల్లని తల్లికి నిర్వహించిన అభిషేక సేవను వీక్షించడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలిరావడంతో పరిసరాలు కిటకిటలాడాయి.
అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా అర్చకులు కనక మహాలక్ష్మికి పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి స్వయంగా అభిషేకాలు జరుపుకుని పునీతులయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గరిక పూజలు ఘనంగా జరిగాయి. 15వ శతాబ్దంలో బుక్కరాయలు నిర్మించిన ఈ ఆలయం భక్తుల ఆరాధ్యనిలయంగా విలసిల్లుతోంది. ఈ నేపథ్యంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాది ఆరాధనలు పూర్తయ్యాక సుగంధ పుష్పాలు ఆభరణాలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై అష్టోత్తరాలను పారాయణం చేస్తూ పార్వతీసుతునికి గరిక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 36 అడుగుల అభయాంజనేయ స్వామివారి భారీ విగ్రహమూర్తి ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా శోభాయాత్ర జరిగింది. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు పురవీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు. ఏ నామం తారక మంత్రమై మనల్ని భవసాగరాలు దాటిస్తుందో, ఏ రూపం మనలోని అధర్మ వాంఛలను పటాపంచలు చేస్తుందో, ఆ నామమే రామనామ తారక మంత్రం. ఆ రూపమే జగదానందకారకుడు శ్రీరామచంద్రుడి సమ్మోహిత స్వరూపం. అటువంటి ఆ అనుగ్రహపూర్వక ధర్మమూర్తి జానకి వల్లభుడు నెలవైన అపురూప పుణ్యధామం భద్రాచల క్షేత్రం. ఆ క్షేత్ర సందర్శనం, రామనామ స్మరణం, గోదావరి స్నానం భక్తులకు లభించే జన్మజన్మల భాగ్యం. తెలుగు రాష్ట్రాలు శ్రీరామనవమి ఉత్సవాలకు ఉత్సుకతో ఎదురు చూస్తున్న శుభ సమయంలో భద్రాద్రి రామయ్య దివ్య చరితామృతం మీకోసం. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండదండం కరే చక్రం చోద్వకరేణ బాహుయుగణే శంఖం శరం దక్షణే అని జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు భద్రాద్రి రామయ్య ముగ్ధ మనోహర సౌందర్యాన్ని వీక్షించి రమణీయంగా స్తుతించినట్లు ఐతిహ్యం. తెలుగువారి అయోధ్యాపురి, దక్షిణ సాకేతపురిగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రం ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ తీరంలో వెలిసిన మహాదివ్య క్షేత్రంగా పరిఢవిల్లుతోంది. భద్రో భద్రయ్య అని వేదం ఉపదేశించిన మంత్రం, రామాయణంలోని భద్ర బీజాక్షరాల్లోని భవ్య సాకారమే భద్రాద్రి. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో మంగళా శాసనాలతో ప్రయోగించిన భద్రపద మంత్రాలకు దివ్య సాక్షాత్కారమే ఈ భద్రాద్రి. భద్రం అంటే శుభం, క్షేమం, మంగళం, కళ్యాణం, శ్రేయం. ఇలా అన్ని భద్రాలను శుభప్రదంగా, మంగళప్రదాయకంగా అనుగ్రహించే బంగారు కొండ భద్రాద్రి. అన్నట్లు వంపులు తిరుగుతూ ఒయ్యారాలు ఒలకబోసే గోదారమ్మ భద్రాద్రి రామయ్య పాదాలు అభిషేకించడానికి నిత్యం భద్రాద్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. పురాణ కథనం ప్రకారం భద్రుడనే మహర్షి శ్రీరామచంద్రుణ్ణి తన సేవలతో మెప్పించి శాశ్వతంగా తనపై ఆ స్వామి అనుగ్రహం ఉండేలా వరాన్ని పొందుతాడు. ఆ ప్రకారమే రామావతారం అనంతరం రాముడు వైకుంఠ నారాయణుడిగా ఉండగా మహర్షి కోరిక మేరకు తిరిగి కలియుగారంభంలో భద్రాద్రిపై రామభద్రుడై నెలవై భక్తుల పూజలందుకుంటున్నట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాద్రి రామయ్యకు తాటాకు మందిరాన్ని నిర్మించి నిత్యం తాటి పండ్లను నైవేద్యంగా సమర్పించేది. ఇక నాటి గోల్కొండ సుల్తాన్ తానీషా పాలనలో నేలకొండపల్లికి తహసీల్దార్గా ఉన్న అక్కన్న మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న భద్రాచల క్షేత్రంలో ఇప్పుడు మనం చూస్తున్న విశాలమైన రామాలయాన్ని నిర్మించి ఎన్నో ఆభరణాలను కానుకగా సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. రామభక్తుడైన కంచెర్ల గోపన్న రామదాసుగా పేరుంది. రామచంద్రుడిపై ఎన్నో వేల కీర్తనలు రచించి తెలుగువారిని రామభక్తి పరవశంలో ఓలలాడేలా చేశాడు. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపజేస్తారు, ఎవరు మూర్తి భవించిన ధర్మ స్వరూపుడు, ఎవరు ధీరోదాత్తుడు, మర్యాదా పురుషోత్తముడు, శక్తిశీలాలతో పరిమళించే మంగళాకారుడు, అతడే శ్రీరామచంద్రుడు. ఎవరు అందరి హృదయాలలో ఉండి జీవితాన్ని ఆనంద మకరందాలుగా మలుస్తాడో అతడే అమృతుడు, అంతర్యామి. ఆ అమృత స్వరూపుడే భారతీయ ఆర్ష సంస్కృతికి విరాట్మూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అని
వేదాలు స్థుతించిన శ్రీరామచంద్ర ప్రభు అని బృహదారణ్యక ఉపనిషత్తులో మహర్షులు పేర్కొన్నారు. అటువంటి భాగవతోత్తముడు, జగదానంద కారకుడు, జానకీ వల్లభుడు శంఖుచక్రాలు ధనుర్బాణాలు ధరించి సీతమ్మ పరివేష్టితుడై లక్ష్మణ సహితంగా అనుగ్రహించే పుణ్యధామమే భద్రాచలం. స్వామివారు ఈ క్షేత్రంలో రామనారాయణమూర్తిగా, వైకుంఠరాముడిగా, విష్ణు రాఘవుడిగా ఆరాధనలు అందుకుంటున్నారు. సూర్యవంశ సంజాతుడైన రామభద్రుడి దర్శనానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆరోగ్య ప్రాప్తిని, ఐశ్వర్య సిద్ధిని పొందుతారు. ఇక ప్రతి నెలా జ్యేష్ఠ నక్షత్రం రోజు స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో వేడుకగా సాగే జ్యేష్ఠాభిషేక వైభవాన్ని చూసి తీరాల్సిందే. అపురూప శిల్పకళా సంపదతో విశాల మండపాలు, నిత్యం ఉత్సవాలు ఊరేగింపులతో అలరారే సీతారామచంద్ర స్వామి ఆలయం ఆశాంతం ఓ అద్భుత కళాఖండంగా గోచరిస్తుంది. గణపతి స్థపతి ఎంతో నైపుణ్యంతో ఓర్పుతో తీర్చిదిద్దిన శిల్పకళా సోయగం భక్తులను చూపు తిప్పుకోనీయదు. ప్రత్యేకించి ఆలయ విమాన గోపురంపై లక్ష్మణ సహిత సీతారామచంద్రమూర్తి ముగ్ధ మనోహర రమణీయ దృశ్యం భక్తుల మదిలో భక్తి కుసుమాలను వికసింపజేస్తుంది. భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రామయ్య సేవ చేయాలని బ్రహ్మపురాణం పేర్కొంది. అలాగే బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రావాలని నానుడి. అందుకే నిత్యం వేలాదిగా భక్తులు పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి జానకీరాముల దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు భక్తజన రంజకంగా సాగే శ్రీరామనవమి ఉత్సవాలతో భద్రాద్రి భక్తాద్రిగా కనువిందు చేస్తూ ఉంటుంది. మిథిలా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా సాగే సీతారామ కళ్యాణం ప్రపంచం నలుమూలల ఉన్న భక్తకోటిని తన్మయత్వంలో తరింపజేసే ఓ ఆధ్యాత్మిక దివ్య భవ్య నవ్య మహోత్సవం. సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం, పెళ్లి కూతురు పెళ్లి కుమారుల అలంకరణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాలా పరివర్తనం, తలంబ్రాలు, ఇలా ఒక్కటేమిటి ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అన్న రీతిలో జరిగే జగదభిరాముడి కళ్యాణ క్రతువు చూడడానికి భక్తులకు రెండు కళ్ళు చాలవు. ఆ రోజు ముల్లోకవాసులు భద్రాచల క్షేత్రానికి విచ్చేసి జానకీరాముల కళ్యాణ ఘట్టాన్ని తిలకించి ముత్యాల తలంబ్రాల మంగళ జల్లుల్లో పరవశించిపోతారు. వేల వేల జన్మల ఫలాన్ని తరిగిపోని చెరిగిపోని మధుర జ్ఞాపకంగా మలిచే భద్రాచల క్షేత్రం సందర్శనం సకల సన్మంగళదాయకం. తెలుగువారి పుణ్యపీఠి భద్రాచలం, ఇది ఐహిక ఐష్మిక సంపదల ఆలవాలం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి ఆలయంలోని వేదికపై కొలువు తీర్చారు. సువాసినులు అమ్మవారి ముందు బారులు తీరి సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో వేంచేసిన అష్ట సోమేశ్వరాలయాలలో ఒకటైన శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ద్వితీయ పునః ప్రతిష్టాపనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా అర్చకులు భక్తులు పావన గౌతమి నదీ తీరానికి వెళ్లి గంగ పూజలు చేసి నదీమతల్లి జలాలను కొత్త కుండల్లో నింపుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు.
అక్కడ కొత్త కుండలకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శ్రీ సోమేశ్వర స్వామి వారికి మంత్రయుక్తంగా నదీ జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వెండి కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి చదువుల తల్లి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ఇటు బషీర్బాగ్ లోని శ్రీ నాగలక్ష్మి కనకదుర్గాదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిని మధుర మీనాక్షిదేవి అలంకరణలో కొలువు తీర్చి చండీ హోమం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన మీనాక్షిదేవిని, నాగలక్ష్మీదేవిని దర్శించుకుని సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్లోని చారిత్రక శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం చైత్రమాస పూజలతో కలకల్లాడుతోంది. పసుపు ముద్దలు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో, చేతికి గాజులు, ఖడ్గధారణలతో సింహవాహినిగా దేదీప్యమాన దర్శనమిచ్చిన మహంకాళిదేవిని భక్తులు సేవించి మొక్కులు తీర్చుకున్నారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తికాభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా లక్ష్మీ గణపతిని పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో మనోహరంగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన గణపతి హోమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాలు, చండీ పారాయణాల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన చండీ హోమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వాసుల ఇలవేల్పు, వరాల తల్లి, కాండ్రకోట శ్రీ నూకాలమ్మ తల్లి సన్నిధి జాతర శోభతో కనువిందు చేస్తోంది. ఉగాది పర్వదినం మొదలు 45 రోజుల పాటు అమ్మవారికి జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి నూకాలమ్మను దర్శించుకున్నారు. మహబూబ్ నగర్లోని పరిమళగిరిపై వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో బృందావనానికి విశేష ఆరాధనలు జరిగాయి. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు రాఘవేంద్రుడికి పుష్పాలంకరణతో ఆభరణాలను ధరింపజేసి హారతులు అందజేశారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో గురువారం సందర్భంగా బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలు, పండ్ల రసాలతో బృందావన సహిత లక్ష్మీ నరసింహ స్వామివారికి వైభవపేతంగా అభిషేకం జరిపి హారతులు అందజేశారు. అనంతరం పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలోని శ్రీచక్రం గుడిగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వేదికపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేసి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణ వైభవాన్ని తిలకించి పులకించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి వయలిన్ కచేరీ నిర్వహించారు. విజయవాడకు చెందిన డాక్టర్ అన్నవరపు రామస్వామి వయలిన్పై శ్రావ్యంగా పలు కీర్తనలను శ్రీవారికి నీరాజనంగా సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.